హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3000 మంది ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఉందన్నారు. కేంద్రం అసమర్థ విధానాల వల్ల అవకాశం అంటున్న నిత్యావసర వస్తువులు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగాయన్నారు. ఒక సామాన్యుడి గుండె చప్పుడు ప్రతిబింబించే విధంగా సభలో చర్చించుకుంటామన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాలనే గులాబీ సైనికుల ఆకాంక్షకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకుంటామంటూ తెలిపారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అన్నింటి మీద కూడా దేశ ప్రజలకు వారి ఆకాంక్షలకి ఒక దేశంలోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి సామాన్యుడి ఆకాంక్ష ప్రతిబింబించే విధంగా దేశంలోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేద ప్రజల గుండె చప్పుడు వినిపించే విధంగా రేపు టీఆర్ఎస్ పార్టీ యొక్క విధానాలను, తీర్మానాలను కూడా రూపొందించడం జరిగింది. ఒక 11 తీర్మానాలను కూడా రేపు ఈ ప్లీనరీలో ప్రవేశపెట్టి ఆమోదిస్తాం. కేంద్ర ప్రభుత్వం కానీ, దేశ రాజకీయ వ్యవస్థ కానీ ఏ దిశగా పోతుందో కూడా మా పార్టీ వైఖరిని కూడా స్పష్టంగా చెప్తాం. ఏ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల, రైతుల, మహిళల, యువకుల కోసం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నదో అవన్నీ కూడా విస్తారంగా చర్చించుకుంటాం. భవిష్యత్తులో మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు తిరిగి హ్యాట్రిక్ కొట్టి మూడవసారి ముచ్చటగా తెలంగాణలో పరిపాలన పగ్గాలు చేపట్టాలనే మా గులాబీ సైనికుల ఆకాంక్ష. నేడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరం మొత్తం గులాబీమయమైంది. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిపోయింది. హెచ్ఐసిసిలో జరిగే ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. ఈ ప్లీనరీ వేదికగా కేసీఆర్ సంచలన నిర్ణయాలు ప్రకటిస్తారని తెలుస్తుంది. కీలక రాజకీయ తీర్మానాలు ఉండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి 21 వసంతాలు పూర్తి చేసుకుని 22 వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈసారి సభను 3000 మంది ప్రతినిధులతోనే నిర్వహిస్తోంది. ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను ప్రిపేర్ చేసి వారిలో ఉత్సాహం నింపేలా పార్టీ అధిష్టానం ఘనంగా ప్లీనరీకి ఏర్పాట్లు చేసింది. ఉదయం 11 గంటలకు ప్లీనరీ ప్రారంభమవుతుంది. సమావేశానికి రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిపి మొత్తం 3000 మందికి ఆహ్వానం పంపారు. ప్రతినిధులంతా గులాబీ రంగు దుస్తులు ధరించి హాజరు కావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఉదయం 10 గంటల వరకు ప్రతినిధులంతా ప్రాంగణానికి చేరుకుని పేర్లు నమోదు చేసుకోవాలి. ప్రతినిధులకు ఈసారి బార్కోడ్తో కూడిన ప్రత్యేక పాసులు ఇచ్చారు. కోడ్ను స్కాన్ చేసి లోనికి అనుమతిస్తారు. పాసులు లేనివారు రావద్దని పార్టీ ఆదేశించింది. ఉదయం 11 గంటలకు కేసీఆర్ వేదిక మీదకు చేరుకుని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పిస్తారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సమావేశాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీలన్నీ ఎలక్షన్ మోడ్లోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో జరిగే ప్లీనరీలో తీర్మానాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈసారి 11 తీర్మానాలు ప్రవేశపెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో 3 రాజకీయ తీర్మానాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష, జాతీయ ప్రత్యామ్నాయ వేదిక, దేశ పాలనలో కేంద్ర వైఫల్యాలపై తీర్మానాలు ఉంటాయని గులాబీ వర్గాలు అంటున్నాయి. వీటితో పాటు అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ నియామకాలు, పార్టీ సాధించిన విజయాలపై తీర్మానాలు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అన్నింటి మీద కూడా దేశ ప్రజలకు వారి ఆకాంక్షలకి ఒక దేశంలోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి సామాన్యుడి ఆకాంక్ష ప్రతిబింబించే విధంగా దేశంలోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేద ప్రజల గుండె చప్పుడు వినిపించే విధంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క విధానాలను, తీర్మానాలను కూడా రూపొందించడం జరిగింది.
ఒక 11 తీర్మానాలను కూడా ఈ ప్లీనరీలో ప్రవేశపెట్టి ఆమోదిస్తాం. ఇప్పటికే రెండుసార్లు అధికార పగ్గాలు చేపట్టిన టిఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి కూడా విజయ యాత్రను కొనసాగించాలనే కసితో ఉంది. అందుకోసం పక్కా ప్లాన్తో ముందుకు వెళుతోంది. సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి 3 లక్షల సాయం, 57 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు, జీవో 111 రద్దు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అధినేత కేసీఆర్ ప్లీనరీలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్లీనరీకి వచ్చే ప్రతినిధుల కోసం 33 రకాల పసందైన వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్ మహానగరం ముస్తాబైంది. నగరం నలువైపులా స్వాగత తోరణాలు, ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాలు, అధినేతల కటౌట్లతో అలరించారు.